నామములో దయ్యపు శక్తులు బయటకు వచ్చినట్లు నేను ఆజ్ఞాపిస్తూ పరిగెత్తుకుంటూ రావాలి యేసు నామములో. ఫలము కలగకుండా నువ్వే అడ్డుపట్టది. నా చేతుల్లో నుంచి దైవ మహిమ నీ కడుపులోనికి ప్రవేశింపజేస్తున్నా. తాను ఎవరో చెప్తే ఇట్లా అందరూ పైసలు ఇచ్చే చెప్పిస్తారు అన్నట్టు, కానీ అదంతా అబద్ధం అండి. ఇది కరెక్ట్ నిజం. నిన్ను తొక్కేస్తున్నా, టచ్. కళ్ళల్లో ఉన్నావు, ఎందుకు వచ్చావు? వెళ్ళిపో. దయ్యాలు ఆటలు ఇక్కడ సాగవు. పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ అధికారిగా ఉన్నాడు. సహోదరి పుష్ప, ఎన్ని సంవత్సరాలు చాచప్పు నడవలేవు, సరిగా కూర్చోలేవు. ఎట్లా ఉంది ఇప్పుడు? ఎట్లా ఉంది సహోదరి దివ్య? ఫినాన్షియల్ ట్రబుల్స్, నీ ఇంటిలో భయంకరమైన శాపం ఉన్నది. వారిని విడిపించి నా దగ్గరకు నడిపించాలి. నువ్వు ఈ పరిశుద్ధాత్మ తైలాభిషేక ఆరాధన యొక్క దర్శనం అదే. నన్ను పేరు పెట్టి దేవజనులు పిలిచారు. ప్రసాద్ ఎవరు? మీకు కొంత ధనం అవసరమై ఉంటుంది. ఆ ధనము పరిశుద్ధాత్మ దేవుడు మీకు ఈ దినము నుంచే డోర్స్ ఓపెన్ చేస్తున్నాడు. నీకు నీకు దెయ్యముల మీద అధికారాన్ని ఇవ్వబోతున్నాడు. మీరు రెండు నూతన మందిరాలు కట్టబోతూ ఉన్నారు. మీకు కొంత ధనం అవసరమై ఉంటుంది. ఆ ధనము పరిశుద్ధాత్మ దేవుడు మీకు ఈ దినము నుంచే డోర్స్ ఓపెన్ చేస్తున్నాడు. నీకు నీకు దెయ్యముల మీద అధికారాన్ని ఇవ్వబోతున్నాడు. దైవజనుల విషయంలో ఆత్మీయులు అవమానించినా, అన్యులు హేళన చేసినా, అది ఏది ఏమైనా పడకూడదు. దైవజనుల్ని ఈ ప్రాంతంలో, ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు గొప్పగా వారిని వాడుకుంటారు. సేవకులు ఇక్కడికి రావచ్చు. సేవకులు కూడా, వారి పరిచర్యలు కూడా వృద్ధి చెందుతాయి, ఆత్మీయంగా బలపడతారు. రమాదేవి ఎవరు? బాగా తాగుతాడు అయ్యా, 18 సంవత్సరం నుంచి చాలా బాధపడుతున్నాను. కింద పడి చెయ్యి 7 ఎముకలు ఇరిగిపోయాయి అయ్యా. అతనికి మంచిగా ఆరోగ్యం సరిగ్గా ఉండట్లేదు, ఏమవుతుందని చాలా బాధపడుతున్నాను అయ్యా. ఈ రోజు నుంచి నీ భార్య నుంచి నీకు ఏ సమస్య రాదు, నీ నుంచి కూడా నీ భార్యకి ఏ సమస్య రాకుండా ఉండగలవా? ఓకే, నేను మాటిస్తున్నా, నా భార్య అని నా పిల్లల్ని మంచిగా చూసుకుంటా, అప్పటి నుంచి నా భర్త మంచిగా ఉంటాడు.
తాగట్లేదు. మళ్ళీ నా భర్త ఆ టైంలోనే చెట్టు నుంచి కింద పడ్డాడు. మేము ప్రేయర్కి రాకముందు పోయిన నెలలో అయితే 7 ఎముకలు ఇరిగిపోయి 1 ఎముక మీకు 1 ఎముక ఎక్కింది. డాక్టర్లు అన్నారు ఇవి కుదురుకోవు, ఈ ఆపరేషన్ చేయడం కూడా కుదరదు, నువ్వు జీవితాంతం ఇలానే ఉండాలి అన్నారు. కానీ ఇక్కడ ఈ ప్రాంతానికి వచ్చినాక 1 వారం రోజుల తర్వాత మళ్ళీ హాస్పిటల్కి వెళ్తే అక్కడ మళ్ళీ ఎక్స్రే తీస్తే ఫస్ట్ సారి ఎక్స్రేకి 1 ఎముక మీద 1 ఎముక ఎక్కింది. మళ్ళీ ఇక్కడ ప్రార్థనకు వచ్చిన తర్వాతకి వెళ్తే నార్మల్గా వచ్చాయి రిపోర్ట్లు. మంచిగా మా అందు దేవుడు కృప చూపించిండు, ఎముకలు అన్నీ నార్మల్ అయిపోయాయి. శ్రీలత ముందుగా నీ బిడ్డకు జాబ్ వస్తుంది. ఇక్కడ అయ్యగారి ద్వారా గొప్ప కార్యాలు జరుగుతున్నాయి, అద్భుత స్వస్థతలు జరుగుతున్నాయి. పేరు పెట్టి ఇది నిజం గర్భఫలం లేని గర్భఫలం పొందుతున్నారు. ఆర్థిక పరమైన సమస్య, గృహ సమస్య, నేను నీ చేతిలోనికి ఒక ధనం ఇవ్వబోతూ ఉన్నాను. ఆ నాగేశ్వర పేజీ ముందుకు రమ్మనండి. అప్పటి నుంచే నేను మందు తాగట్లేదు, మానేశ్వరం. మేమెవరో గేటో అయ్యగారికి తెలియదు, అయ్యగారు గేటో మాకు తెలియదు. ఎవరు మా పక్కన ఒక అతను చెప్తే మేము ఇక్కడికి వచ్చినాం పోయిన నెలలో. అయితే అప్పుడు దేవుడు ఆశతో వచ్చినప్పుడు మా ఆయన బాగా తాగుతున్నాను, నేను ఏడుస్తూ పచ్చాను. దేవుడిని అడిగేప్పుడు మా ఆయన దేవుడు పేరు పెట్టి పిలిచిండు. నాగేశ్వరరావు ఎవరు ఇప్పుడు తాగునని మాటిస్తే నిన్ను తృణీకరించిన వాళ్ళు, అవమానించిన వాళ్ళు నీ కాళ్ళ దగ్గరకు వస్తారు. హల్లెలూయా. నాకు మాట నుంచి తాగుడు మానేసిండు. మా ఆయన మంచిగా మా జీవితం బాగుపడ్డది, మా కుటుంబంలో. గత 6 నెలల నుంచి చాతబడి శక్తుల ద్వారా, దురాత్మల ద్వారా చాలా పీడింపబడుతున్నాను. వేరే వాళ్ళకి తిరిగాను 1-2 నెలలు, కానీ ఎక్కడ స్వస్థత జరగలేదు. ఖచ్చితంగా 2 నెలలు మాత్రం స్టేజ్ మీద గిలగిల కొట్టుకున్న నేను 3వ నెలకి నేను మీలాగే అందరిలాగే ప్రార్థనలో ఉన్నాను. నేను స్టేజ్ మీదకి రాలేదు, నాకు చాలా సంతోషంగా అనిపించింది. అసలు తెలిగిపోయింది. మా నా భర్తను మార్చిన దేవుడు నీ భర్తను గట్ట మార్చుతాడు దేవుడు. దేవజనుడు నా పేరు పెట్టి పిలిచి నాకున్న ప్రాబ్లం అని కూడా చెప్పి దేవుడు స్వస్థపరిచాడు, ఆపరేషన్ అవసరం లేదని చెప్పాడు. కృష్ణ ఎవరు రొట్టు మీద నిన్ను నిలబెట్టాడు. మీకు హెల్త్ ఇష్యూ కూడా ఉందా? బ్లడ్ క్లాట్ ఆత్మలు నీ నుంచి వెళ్ళిపోతూ ఉన్నాయి. Removing in the name of Jesus. నేను గత 6 నెలల నుంచి చాతబడి శక్తుల ద్వారా, దురాత్మల ద్వారా చాలా పీడింపబడుతున్నాను. వేరే వాళ్ళకి తిరిగాను 1-2 నెలలు, కానీ ఎక్కడ స్వస్థత జరగలేదు. ఖచ్చితంగా 2 నెలలు మాత్రం స్టేజ్ మీద గిలగిల కొట్టుకున్న నేను 3వ నెలకి నేను మీలాగే అందరిలాగే ప్రార్థనలో ఉన్నాను. నేను స్టేజ్ మీదకి రాలేదు, నాకు చాలా సంతోషంగా అనిపించింది.
నిలబడు. ఇప్పుడు దేవుని మహిమ నిన్ను తాకి నీ బిడ్డ వివాహానికి కొన్ని ఆటంకాలు ఉన్నాయి. ఆటంకాలన్నింటినీ దేవుడు కొట్టివేయబోతున్నాడు. ప్రేమించిన వాని చేతిలో మోసపోయావు, నిన్ను మనుషులు మోసం చేయొచ్చు కానీ నిన్ను దేవుడు మోసం చేయడు. ప్రియాంక, ఇక్కడ నేను ప్రార్థిస్తూ ఉండగా అక్కడ బిడ్డలు ముట్టుకొనును గాక యేసు నామములో. నీ బిడ్డకు స్వస్థత వస్తుంది, నీ భర్త తిరిగి వస్తున్నాడు. నిజాలే బ్రదర్, నిజంగా నిజాలే. మేము కళ్ళారా చూస్తున్నాం కదా బ్రదర్, కళ్ళారా చూస్తున్నాం కదా. సెల్లులలో అట్లా చూసి యూట్యూబ్ కాదు కదా, డైరెక్ట్గా నేను 3-4 మంత్స్ నుంచి నేను పార్టిసిపేషన్ చేస్తున్నాను ఈ ఆరాధనలో. చాలా అద్భుతంగా ఉన్నాం బ్రదర్. ఈ క్యాన్సర్, HIV ఇవన్నీ కూడా నేను కళ్ళారా చూసినవే ఖమ్మంలో కూడా. టెస్టిమనీస్ పాల్పుట్టి అనే యూనివర్సిటీలో చాలామంది అద్భుతాలండి. మగవారు మాట్లాడుతున్నారు, కొంచెంవారు నడుస్తున్నారు. HIV క్యాన్సర్ అన్ని రిపోర్ట్స్ నార్మల్. అంత ప్రేయర్ఫుల్, అంత నిజము. ఎవరేమి డబ్బులు ఇవ్వట్లేదండి, డబ్బులు ఇచ్చి మాత్రం పిలవట్లేదు. వచ్చిన వారు అందరిని పేరు పెట్టి పిలుస్తున్నారు. దైవని కృప, దేవుడే పిలుస్తున్నాడు. చాలా చాలా ఇలాంటి మినిస్ట్రీస్ నేను ఎక్కడా చూడలేదు. అందులో దైవజనులు వచ్చి మన మధ్యలో వాక్యం చెప్పడం, మన మధ్యలోకి వచ్చి పేరు పెట్టి పిలవడం, మన సమస్యల కోసం భారంగా ప్రార్థన చేయడం, ఎన్నో మెరాకిల్స్ ఇక్కడ. ఇలాంటి మెరాకిల్స్, ఇలాంటి దైవజనులు ఇప్పటి వరకు నేను ఎక్కడ చూడలేదు. పృథ్వీ గారికి ఎవ్వరు రూపాయి మనీ ఇవ్వట్లేదండి. వాళ్ళ మోకాల అనుభవం, వాళ్ళ మోకాళ్ళ ప్రార్థన, వాళ్ళు కార్చే కన్నీరు, అనేకులకు విడుదల. ఈరోజు ఇంతమంది సాతాను బంధకాల నుంచి విడిపించబడుతున్నారంటే అది కేవలం ఆయన ఉచితమైన కృప. అంటే అప్పట్లో యేసుప్రభు ఎలా చేసిండో ఆ విధంగా స్వస్థతలు చేస్తున్నారని మేము, మాకు నమ్మకం కలిగింది. అనేకులు దేవుడు బాగా చేస్తాడు. ఇక్కడ దేవుడు సన్నిధి, దేవుడి స్థలం ఇక్కడుంది. వాక్యం కూడా బాగుంది. వాక్యం ద్వారా కూడా చాలామంది వాక్య విన్నోళ్ళు కూడా దేవుడు బలపరుస్తున్నారు. వచ్చినాము, చాలా అద్భుతంగా ఉన్నాయి, అద్భుతంగా ఉన్నాయి. అందరూ రావాల్సిందే, అందరూ చూడాల్సిందే. చాలా చాలా బాగుండాలి. ఎలా ఉంటుందో చాలా మంది స్వస్థపడుతున్నారు. అంతేకాకుండా రోజులందరూ చాలా స్వస్థపడుతున్నారు. ఎక్కడెక్కడ ప్రజలు రావాలి, మేము కూడా వచ్చిన సంతోషంగా మా హృదయంలో సంతోషంగా ఆనందం పొందుతూ చెప్పిన వార్త మనం హృదయాన్ని ముద్రించుకొని మంచిగా సంతోషంగా తిరిగి వెళ్తున్నాము.